మీ ఫేవరెట్ హీరోల తెలుగు సినిమా లేటెస్ట్ అప్డేట్స్ కోసం సినిమా టాపిక్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. హరీష్ శంకర్ ప్రస్తుతం తెరకెక్కుతున్న చిత్రం వాల్మీకి. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. పూజా హెగ్డే ఈ చిత్రంలో నటిస్తుంది. 14 Reels+ నిర్మాణ సంస్థ తెరకెక్కించిన ఈ చిత్రం సెప్టెంబర్ 20 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హరీష్ ప్రచార కార్యక్రమంలో బిజీ అయ్యారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో హరీష్ శంకర్ తన ఫ్యూచర్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత హరీష్ యంగ్ టైగర్ NTRతో రామయ్య వస్తావయ్య చిత్రాన్ని తెరకెక్కించాడు. ఆ చిత్రాన్ని తీవ్రంగా నిరాశపరిచింది. తాను ఎవరికైనా రుణపడి ఉన్నానంటే అది NTRకే. నాపైన ఆయన ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయా. ఎప్పటికైనా ఆయనకు ఓ మంచి హిట్ ఇచ్చి రుణం తీర్చుకుంటా అని హరీష్ తెలిపాడు. మరిన్ని అప్డేట్స్ కి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడానికి వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రిప్షన్ బాక్స్ పై క్లిక్ చేస్తే చాలు. థాంక్స్ ఫర్ వాచింగ్.